హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను బ్లౌజ్ కటింగ్లో ఏంటంటే ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి ఒక సిక్స్టీ ఇయర్స్ ఉన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళది అన్నమాట బ్లౌజ్ ఒక ఆంటీది అయితే నేను కొత్తగా టైలరింగ్ నేర్చుకుని కస్టమర్స్ బ్లౌజ్ కుట్టే టైంలో ఈ బ్లౌజ్ అనేది ఒకసారి వచ్చింది నాకు చాలా బాగా చుక్కలు చూపించిందండి ఈ బ్లౌజ్ అయితే ఆరు లూజ్ అస్సలు మ్యాచ్ అయ్యేది కాదు ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదా అవ్వట్లేదని అని రాత్రి పగలు ఆలోచించి ఆలోచించి నాకంటూ ఒక టిప్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట సో దాంతో బ్లౌజర్ అనేది ఈ వీడికి అంటే వీళ్ళకి బ్లౌజర్ అనేది బాగా సెట్ అయ్యాయి సో ఎందుకు సెట్ కావు అనేది కూడా నేను చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు చూడండి దీనికి ఉన్న ప్రాబ్లం ఏంటో చెప్తాను ఈ బ్లౌజ్ వచ్చేసి పైకి ఉంటుంది పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా పైకే ఉంటాయి మోస్ట్లీ డీప్ నెక్లు ఉండవు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేయండి ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి ఎయిట్ త్రీ ఎనిమిది మీద మూడు గీతలు ఒక ఇంచు కలిపితే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది కదా తొమ్మిది మీద మూడు గీతలు మొత్తం మనకి చెస్ట్ లూజ్ ఎంత బాడీ చెస్ట్ లూజ్ అండి ఆర్మ్ లూజ్ తోటి మనం చెస్ట్ లూజ్ కలవాలంటే అది బాడీ చెస్ట్ లూజ్ కిందే వస్తుంది అయితే ముప్పై ఏడున్నర ఉంటుంది అన్నమాట వీళ్ళ బాడీ చెస్ట్ లూజ్ అనేది ముప్పై ఏడున్నర ఉంటుంది అయితే మనకి ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ ఎంతో చూద్దాం మన కింద నుంచి కొలుచుకుంటే మన నెక్ కింద నుంచి కొలుచుకుంటే మనకి బాడీ చెస్ట్ లూజ్ కన్నా మనకి బ్లౌజ్ చెస్ట్ లూజ్ అనేది తెలుస్తుంది మాట ఈ రెండు కూడా ఇంపార్టెంటే ఏది తప్పని చెప్పను రెండు కరెక్టే ఎలాగైనా మీరు మీ కస్టమర్స్కి ఎలా బాగా కుదిరితే అలా ఫాలో అవ్వండి సరేనా చాలా రకాలుగా మనం బ్లౌజ్ కటింగ్లు అనేవి చూపిస్తాను ప్రతీది కూడా మీరు ఫాలో అవ్వండి ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్కటి సెట్ అవుతుంది అనమాట అందుకు నా దగ్గరికి ఎక్కువ మంది కస్టమర్స్ వస్తుంది వేరే వాళ్ళ దగ్గర కుడితే మ్యాచ్ సెట్ అవ్వట్లేదు మీ దగ్గరే సెట్ అవుతుందంటే దానికి అర్థం ఏంటంటే వీళ్ళకి కటింగ్ సెట్ కాదనమాట వేరే వాళ్ళకి వేరే కటింగ్ సెట్ అవుతుంది అందుకునే నేను ఇలాగా నేను ఏదైతే కటింగ్ ఫాలో అవుతున్నా కటింగ్ అనేది మీకు చెప్తాను ఇప్పుడు బాడీ చెస్లూజ్ ఎంతో సారీ మనకి బ్లౌజ్ చెస్లూజ్ ఎంతో చూద్దాము ఇరవైన్నర మీద రెండు గీతలు అంటే ట్వంటీ పాయింట్ సెవెన్ అనమాట ఇరవై కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ ఇదిగోండి పాతక్కువ ఇరవై ఒకటి అనుకోండి అయితే ఎంత తేడా ఉందో చూడండి ముప్పై ఏడున్నర ఇక్కడ చూస్తే ఇరవై ఒకటి దగ్గర దగ్గర చాలా తేడా ఉంది కదా నాలుగు ఇంచుల దాకా తేడా ఉంది అయితే దీనికి మనం ఎలాగ కటింగ్ చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్ వీళ్ళకి ఏమో ఎక్కువ ఏజ్ ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి చంక అనేది కొంచెం లూజ్ అయిపోతుందండి మన వాళ్ళ దగ్గర ఫ్లాష్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి జారిపోతాయి అన్నమాట వాళ్ళ స్కిన్ అనేది మనలాగా ఎంగేజ్ వల్లలాగా స్టిఫ్గా నిలబడదు ఈ స్కిన్ మనలాగా ఉండదు మొత్తం వదిలి వదిలిగా అయిపోయి లూజ్ అయిపోతుంది దానివల్ల వీళ్ళకి చంక అనేది చిన్నగా అయిపోతుంది చెస్ట్ మాత్రం అలాగే ఉంటుంది అంటే బోన్ బోన్ దగ్గర మాత్రం అలాగే ఉంటుంది సో వీళ్ళకి ఎలా కటింగ్ చేయాలనేది నేను చూపిస్తాను మీకు యూజ్ అవుతుంది బాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే మనం కటింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే నేను ఇక్కడ మూడు చూసారా ఈ మూడు ఉన్నాయి కదా మూడు కూడా నేను కుట్టేశానండి ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ ఈ మూడు మూడు ఫిట్టింగ్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి సో వీడి చెస్ట్ చెస్ట్లూస్ ఎంత వచ్చిందో చూడండి ఇప్పుడు అయితేనే మనకి లూజ్ అయితే కరెక్ట్గానే వచ్చేస్తుంది ఎందుకంటే స్టిచ్చింగ్లో కరెక్ట్గానే ఇచ్చేస్తాం కదా నెక్ కింద నుంచి చూసుకుంటాం కదా మనకి బాడీ చెస్ట్ లూజ్ అనేది ఎంత వచ్చిందో చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకి ఇరవై ఒకటి మీద రెండు గీతలు వచ్చింది కదా మనకి పాత ఎక్కువ ఇరవై రెండు కదా సో దీనికి ఎంత వచ్చిందో చూస్తా చూడండి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు చూడండి ఎంత వచ్చింది ఇరవై ఒకటి మీద మూడు గీతలు వచ్చింది మూడు గీతలు ఒక గీత ఎక్కువ వచ్చింది ప్రాబ్లం లేదు ఒక గీత వల్ల సో కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు అదే బాగా టైట్ ఫిట్టింగ్ తోడే వాళ్ళకైతే మనం కొంచెం క్రాస్గా ఒక స్టిచ్ వేసుకుంటే ఆ ఒక్క గీత కూడా కవర్ అవుతుంది కానీ అవసరం లేదండి ఒక గీతకి రెండో చూపిస్తాను చూడండి ఇక్కడి నుంచి ఈ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి ఇది కరెక్ట్గా వచ్చేసింది ఇరవై ఒకటి మీద రెండు గీతలు ఇది కరెక్ట్గానే వచ్చేసింది ఇంకో మూడో బ్లౌజ్ చూపిస్తాను నెక్క కింద నుంచి ఇలా పట్టేసుకోండి ఈ మూడిట్లో ఒక బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తానండి ఎందుకంటే మూడు ఒకటే కదా మళ్ళీ మూడు చూపించిన కూడా మీకు వేస్ట్ ఇక్కడ వచ్చేసి మూడు గీతల కన్నా తక్కువ వచ్చింది అంటే మనకి చెస్ట్ లూజ్ కన్నా ఒక గీత ఎక్కువ వచ్చినట్టు అనమాట చూసారా కరెక్ట్గా వచ్చేసి మనకి అయితే ఈ బ్లౌజ్ ఒక్క బ్లౌజ్ అయితే కటింగ్ చూపించేస్తాను ఎలాగ అడ్జస్ట్ చేయాలి ఏంటనేది బ్రౌన్ కలర్ది చూపిస్తానండి ఫస్ట్ ఇదే కటింగ్ చేశాను సో మిగతా రెండు దీని మీద పెట్టేసుకుని కట్ చేశాను కాబట్టి మీకు ఎలాంటి యూజ్ ఉండదు పెట్టినా కూడా సో ఇప్పుడైతే మనం కటింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి డెబ్బై ఐదే ఉంది డెబ్బై ఐదుతోనే అడ్జస్ట్ చేసి మరి కట్ చేశాను సో ఇప్పుడైతే మనం కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజు ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిది పావు అదే చెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై ఒకటిన్నర కన్నా ఎక్కువ పావు తక్కువ ఇరవై రెండు అంటే ఇరవై ఒకటి పాయింట్ సెవెన్ అనమాట మళ్ళీ కటింగ్లో ఎలాగైతే చేయాలో మనం మెజర్మెంట్స్ అనేవి అవన్నీ చూపించేస్తాను సో ఇలాగ నెక్ కింద నుంచి చూసుకోండి సో దీని ప్రకారం మనం ఏ చంక డౌన్ కానీ నెక్ కానీ ఏ మెథడ్లో వెళ్ళాలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే సరిపోతుంది ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు చూసేసుకుంటే మనకి చెప్పాను కదా ఇరవై ఒకటి కన్నా సో ఇప్పుడు లూస్ చెక్ చేసుకుని దాని ప్రకారమే మనం నెక్ కానీ షోల్డర్ కానీ వెళ్దాము ఇది వచ్చేసి ఎనిమిది మీద ఒక గీత మూడు గీతలు ఎనిమిది పావు అనుకోండి ఎనిమిది పావుకి ఒక ఇంచు కలిపితే తొమ్మిది పావు సో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక ఇంచు యాడ్ చేస్తే మనకి తొమ్మిది పావు వస్తుంది తొమ్మిది పావుని నాలుగు భాగాలు చేస్తే మనకి ఎంత వచ్చేస్తుందంటే ముప్పై ఏడున్నర అలా వస్తుంది అనమాట ఎనిమిది మీద ఒక గీత ప్లస్ ఒకటి తొమ్మిది పావు తొమ్మిది పావు ఇంటూ నాలుగు భాగాలు చేస్తే ముప్పై ఏడున్నర దగ్గర దగ్గర ముప్పై ఏడు పావు లాగా వస్తుంది ఒక రెండు గీతలు అటు ఇటు అయినా ఏం కాదు సో ఇప్పుడు మనకి ఆర్మ్ లూజు అదేవిధంగా చెస్ట్ లూజు ఆ మొత్తం అంతా కూడా ఎలాగ చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే నేను హ్యాండ్ని ఫోర్ హ్యాండ్ కట్ చేస్తానండి ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఇది వచ్చేసి బార్డర్ వచ్చింది ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసిన తర్వాత కరెక్ట్గా ఉండేటోటి చూడండి ఎందుకంటే బార్డర్ ఫైనల్ దీనికి ఎలాంటి లైనింగ్ వేయొద్దన్నారు ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత హ్యాండ్ హైట్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి హైట్ ఎంత ఉంది ఏంటనేది ఇలాగా కొంచెం ఎక్కువే పెట్టుకోండి ఎందుకన్నా మంచిది పెద్దవాళ్ళకి ఎక్కువ ఉంటేనే ఇష్టపడతారు పైన ఇంకొక పావు ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇది ఎంత థర్టీ ఎయిట్ దగ్గర దగ్గర సో కాబట్టి దీనికి మూడున్నర అయితే తీసేసుకుందాం ఎందుకంటే మనకు ఆర్మ్ లూజ్ ప్రకారమే తీసుకోవాలి సో ఎనిమిది పావుకి మార్కింగ్ వేసేసుకోండి షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ ఇచ్చేసుకుని హ్యాండ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి హ్యాండ్ లూవ్ ఎంత వచ్చింది ఏంటనేది ఐదు వచ్చింది ఐదుకి ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్కి ఇచ్చేసుకుని ఇలాగ కరువు తీసేసుకోవాలి అదేవిధంగా ఈ వన్ ఇంచ్ నుంచి ఈ మధ్యలో ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక ముప్పా ఇంచుకి ఇక్కడ వన్ ఇంచ్ తీసేసి మిగతా దగ్గర ఎక్కడైతే హాఫ్ ఇంచ్ వచ్చిందో అంటే ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని అక్కడ ముప్పావి ఇంచ్ వేసుకుని డౌన్ అన్నమాట నేను చాలా వీడియోలు చెప్పాను కదా ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసేస్తే మనకి ఎంత వస్తుంది ఏడింపావు ఏడింపావులో సగంకి ఎక్కడికి వస్తుంది అక్కడ ముప్పావి ఇంచుకి లో తీసేసుకోవాలి ఇలాగ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి టిప్ అయితే ఉంది ఈ చిన్న టిప్తోనే నేను ఎవరికైనా బ్లౌజ్ కుట్టగలనంత కాన్ఫిడెంట్ వచ్చేసింది నాకు ఇక్కడ ఇలాగా కటింగ్ చేసేసుకోండి వీళ్ళకి చెస్ట్ ఎక్కువ చంక రౌండ్ తక్కువ అదొక బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం అయితే వీళ్ళు అంచు ఏమో అవసరం లేదన్నారు సో నేనైతే ఏం చేస్తానంటే అంచు కట్ చేస్తాను అంచుని ఇలాగా ఆపోజిట్లో పెట్టేస్తాను ఆపోజిట్లో పెడితే మనకు అడ్డపన్న వస్తుందండి బుటాస్ అనేవి సో నేనైతే ఇప్పుడు నిలువుగానే వేసేస్తానులేండి ఈ బార్డర్ తీసేస్తాను బార్డర్ కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఒకటి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే కింద మనం పట్టి అత్తుకుంటానికి నడుం భాగానికి ఒక పావు ఇంచ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేయండి ఇక్కడ ఇలాగా ఎక్కడైతే మార్కింగ్ వేసామో అక్కడి నుంచి కొంచెం లాగినట్టు పట్టుకోండి ఒక పావించు వరకు ఎక్స్ట్రా మార్జిన్ ఆ తర్వాత నెక్ హైట్ తెలుసుకోవడానికి వీపుని సగా కింద ఫోల్డ్ చేసేసుకుని ఇంకొక పావించు వరకు ఎక్స్ట్రా పెట్టేసుకోండి ఇప్పుడు మనకి ఎనిమిది పావు కదా చంక లూజ్ అనేది దీన్ని మూడు భాగాలు చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఎయిట్ పాయింట్ త్రీని మూడు భాగాలు చేసుకుంటే మనకి ఎంత వచ్చింది టూ పాయింట్ సెవెన్ వచ్చింది ఓకేనా మనం ఏం చేస్తామంటే ఒక రెండున్నరకి మార్కింగ్ వేసుకోండి కుట్టిన తర్వాత టూ పాయింట్ సెవెన్ రావాలన్నమాట వచ్చేసి ఒక మూడు ఇంచులు నేను పైన రెండున్నర వేసుకున్నాను ఖర్చుతో కలిపి మనం కుట్టిన తర్వాత టూ పాయింట్ సెవెన్ వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట మనకి ఇప్పుడు తీసుకున్న ఫార్ములా వచ్చేసి కుట్టిన తర్వాత ఎంత వస్తుంది అనేది కాబట్టి మీరు ఖర్చును బట్టి పెట్టేసుకోవాలి ఎంత కావాలి ఏంటి అనేది సో ఇలాగ అయిపోయిన తర్వాత మనకి ఇలా కరువు స్కేల్ తోటి ఇలాగ రౌండ్ తీసేసుకోండి రౌండ్ తీసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి షోల్డర్ తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఒకడు బాగా అబ్జర్వ్ చేయండి షోల్డర్ అనేది పెద్దగా ఉంటుంది అనమాట పెద్దవాళ్ళకి ఓకేనా పెద్ద ఏజ్ వాళ్ళకి షోల్డర్ ఎక్కువ ఉంటుంది నెక్ మాత్రం అంతే ఉంటుంది ఇప్పుడు మనకి మొత్తం షోల్డర్ ఎంత వచ్చిందో చెక్ చేయండి ఆరు వచ్చిందండి ఇదే ఆరు చంగడౌన్ కుంద కింద పెట్టేసుకుందాం సో పెట్టేసుకుంటే పైన సిక్స్ వచ్చింది కదా ఈ సిక్స్ అయితే ఎక్కడ డౌన్ ఇచ్చామో అక్కడ కూడా సిక్స్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట పైనది కిందది ఈక్వల్గా వచ్చిందంటే మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది ఇలాగే స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చేసింది మనకి పది ముప్పా వచ్చింది కదా ఇరవై ఒకటి నరకన ఎక్కువ వచ్చింది కదా మనకి ఏ చెస్ట్ లూజు బ్లౌజ్ చెస్ట్ లూజు ఓకేనా ఇక్కడ వచ్చేసి ఒకటి నరకన ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకోండి వీళ్ళది నెక్ అనేది పైకి ఉంది కదా పెద్ద సైజు బ్లౌజు ఫార్టీ ప్లస్ సైజు కదా ఇక్కడ ఒకటినారు కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నారంటే మీకు పట్టేసినట్టు ఉండదు అనమాట పీలుకుపోదు లేకపోతే పట్టేస్తుంది సిలా అయిపోయింది ఇక్కడ చూడండి నేను ఎలాంటి టిప్ అయితే ఫాలో అవుతానో బాగా అబ్జర్వ్ చేయండి నేను కింద నుంచి నాకు కరెక్ట్గా నేను చెస్ట్ లూజ్గా మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ నుంచి నేను ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకుంటున్నాను ఎంత వస్తుంది పావు రావాలి పావు ఎక్కడికి వచ్చిందో చూడండి ఇక్కడికి వచ్చింది నాకు పావు ఓకేనా అయితే మనకి షోల్డర్ ఖర్చు కన్నా ఒక మూడు గీతలు ఎక్కువ వచ్చిందనమాట అందుకు నేను ఇలా క్రాస్గా కుట్టుకుంటాను కట్ చేసేటప్పుడు కట్ చేయను కుట్టుకునేటప్పుడు మనం ఎలాగైతే నెక్కి క్రాస్గా కుట్టుకుంటాం అలాగా మనకి షోల్డర్ వైపు క్రాస్గా కుట్టుకుంటాను అప్పుడు కరెక్ట్గా మీకు మనకి కావాల్సినంత ఆర్మ్ లూజ్ వస్తుంది అదేవిధంగా చెస్ట్ కూడా మ్యాచ్ అవుతుంది నేను చాలా చాలా సార్లు నేను దీని మీద రీసెర్చ్ చేసి మరీ ఇలా కుట్టడం జరిగిందండి చాలా బాగా కుదురుతున్నాయి బ్లౌజులు అనేవి అప్పటి నుంచి నాకు బాగా కాన్ఫిడెంట్ వచ్చిందనమాట మనం ఏ బ్లౌజ్ అయినా సరే కుట్టేయగలము కట్ చేయగలము అన్నట్టు బాగా కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది ఆ రోజు నుంచి కస్టమర్స్ కూడా పెరిగారు ప్రతి కస్టమర్ కూడా నేను ఏ బ్లౌజ్ అయినా కుట్టగలను ధైర్యంగా తీసుకునేదాన్ని ఇది నేను బ్లౌజ్ కుట్టే టైంలో ఇలాంటి చిన్న టిప్ అయితే ఫాలో అయ్యాను అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు కానీ అలా చేయొచ్చా లేదా అనేది కానీ నాకు మాత్రం బాగా సెట్ అయిపోయినాయి రౌండ్ నెక్ ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేసింది అదేవిధంగా నడుము లూజ్ కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకుని హాఫ్ కింద ఫోల్డ్ చేసేసుకోండి ఎంత వచ్చిందో చూసుకుని నాకైతే ముప్పై ఒకటిన దాకా వచ్చింది దాంట్లో వన్ ఇంచ్ కలిపేసుకుని ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా చూసేసుకుంటే సరిపోతుంది హైట్ ఎంత వచ్చింది హైట్ని బట్టి మనకి ఈ డాట్ హైట్ కూడా ఉంటుంది నేను ఫోర్ ఇంచులు తీసుకున్నానండి పదహారు ఇంచుల వరకు ఉంది సో ఇలా మార్కింగ్ వేసేసిన తర్వాత మనం ఇప్పుడు ఎలాగైతే సేమ్ మార్కింగ్ వేసామో అదేవిధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఏమాత్రం కూడా చేంజెస్ చేయకూడదు చేంజెస్ చేస్తే మళ్ళీ కూడా మీకు ప్రాబ్లం అయిపోతుందండి చూసారు ఈ చిన్న టిప్పుతోటే మీకు మంచిగా అయిపోతుందండి ఫిట్టింగ్ అనేది నేను కుట్టేటప్పుడు క్రాస్ ఇస్తానండి నేను ఎప్పుడూ కూడా కటింగ్ చేసినప్పుడు క్రాస్ ఇవ్వను నేను కుట్టేటప్పుడే క్రాస్గా కుట్టేస్తాను అనమాట నెక్ దగ్గరైనా సరే లేకపోతే ఇలాగా మీరు షోల్డర్ దగ్గరైనా సరే ఏదైనా సరే నేను కుట్టేటప్పుడే క్రాస్కి వేసేస్తాను ఇక్కడ డాట్స్ ఇచ్చేసేయండి ఇలాగా టక్స్ డా మన మార్కింగ్ వేసిన తర్వాత టక్స్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వీళ్ళది క్రాస్ కటింగ్ అండి మామూలుగా అయితే పెద్ద ఏజ్ వాళ్ళకి స్ట్రైట్ కటింగ్ చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే షోల్డర్ దగ్గర కుట్ అనేది ముందుకి జారకుని ఉంటుంది కానీ వీళ్ళది ఇచ్చిన ఆది బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ ఉంది కాబట్టి వీళ్ళకి ఎలాగైతే అలాగ క్రాస్ కటింగ్ చేసేద్దాము ఇలా క్రాస్గా వేసేసుకోండి మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి యాస్టీజ్గా దింపేయాలి మార్కింగ్ బ్యాక్ పార్ట్ ప్రకారమే మళ్ళీ బ్యాక్ పార్ట్ని సపరేట్గా అవసరం లేదు సపరేట్గా మనం కటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీదనే మీరు వేసేసుకోవాలి ఇలాగా నడం దగ్గర కూడా బ్యాక్ పార్ట్లో నడం దగ్గర కూడా ఇలాగ స్ట్రేట్గా మాకి వేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్కి సాగదీయకూడదు అసలే వీళ్ళది ఏజ్ కదా ఏజ్ ఎక్కువ కదా అందుకు మీరు ఏం ఇలాగా ఇలాగ వదిలేయాలన్నమాట ఫ్రంట్ పార్ట్ని ఇలా పట్టుకుని అలా వదిలేయాలి అంతే ఏ మాత్రం కూడా సాగదీసినా ఫ్రంట్ పార్ట్ అనేది ముందుకు వచ్చేస్తుంది ఇలా వదిలేస్తే సరిపోతుంది వీళ్ళది బాడీ అనేది ఫిట్టింగ్ ఉండదండి పెద్దవాళ్ళకి మనలాగా బ్లా బాడీ అనేది ఫిట్టింగ్ ఉండదన్నమాట అందుకనే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కటింగ్ చేసినప్పుడు సో ఇలా అయిపోయిన తర్వాత మనకి ఇక చంక దగ్గర ఒక హాఫ్ ఇంచు లోతు అవన్నీ కామనే ఇంకా ఐదున్నర తీసుకోండి వీళ్ళకి మామూలుగా అయితే ఉంది కానీ వీళ్ళకి ఆరు నచ్చదు కానీ మనం తీసుకున్న ఆరు బ్లౌజ్లో ఉంది ఆరు ఇవ్వకండి ఐదున్నర ఇస్తాను నేనైతే వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట అదే మీరు చూడండి మీకు ఎలా కావాలంటే అలాగా ఈ తర్వాత వచ్చేసి ఉక్సి పట్టి అదేవిధంగా మీకు ఇక్కడ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ నాకు రెండున్నర వచ్చింది అక్కడ నుంచి ఒక వన్ ఇంచు అక్కడ నుంచి ఇంకొక వన్ ఇంచ్ అయితే డాట్ మధ్యన గ్యాప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది హైట్ కూడా ఆది బ్లౌజ్ని తీసేసుకోండి ఉక్స్ పట్టి కాజాపట్టి పట్టి హైట్ తెలుసుకోవాలనుకుంటే మనకి రెండవ ఉక్కు ఉంటుంది కదా కింద నుంచి రెండు హుక్కి మార్కింగ్ వేసేసుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఖర్చు కొదిలేసి ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకున్నారంటే అయిపోయింది మనకి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం చూడండి ఇక్కడ రెండో హుక్స్కి దగ్గర మార్కింగ్ అంటే ఇలా క్రాస్గా తీసేసుకోండి షేప్ వచ్చేటట్టు ఇక్కడ ఒక పైన ఒక ఇంచ్ వదిలేసి ఎంత వచ్చిందో దానికి మన హాఫ్ సిక్స్ వచ్చింది నాకు త్రీకి మార్కింగ్ వేసేసుకున్నాను అక్కడ నుంచి ఒక రెండున్నర ఇంచులు తీసుకుంటే పొడుగు సరిపోతుంది షేప్ ఎక్కువ ఇవ్వకండి ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా షేప్ ఇవ్వద్దు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకుని చంకల దగ్గర ఇలా రౌండ్ తీసేసుకోవాలి అంతే చూసారు అంత బాగా వచ్చేసిందో సో మీరు ఎలాగైతే కటింగ్ చేశారో మార్కింగ్ వేస్తారో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి లాస్టీజ్గా ఏమాత్రం మార్పులు చేయకూడదు మార్పులు చేశారంటే మళ్ళీ మనకి చేంజెస్ అనేవి వచ్చేస్తాయి ఇలాగా కటింగ్ చేసుకోండి మొత్తం ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ సో అయిపోయింది ఇప్పుడు మనం షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం మనం తీసుకున్న ఎంత మిగిలితే క్లాత్ అంతలో మనం ఎడ్జెస్ట్ చేసేయాలి నేను పొడుగొచ్చేసి ఒక పదకొండున్నర ఇంచుల వరకు తీసుకుంటున్నాను సరిపోతుందండి పదకొండున్నర ఇంచులు అయితే తర్వాత వచ్చేసి మనకి సైడ్ పట్టి వైపు మూడించులు ఉంది షేప్ దగ్గర ఎంత ఉందో చెక్ చేయండి రెండున్నర ఉంది రెండున్నరకు మార్కింగ్ వేశాను సో ఇప్పుడు మనం సైడ్కి సైడ్ జాయిన్ చేసే దగ్గర ఎంత కావాలో తెలియాలంటే ఇలాగ ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇక్కడ ఎంత వచ్చింది చూడండి ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందో చూస్తే తెలిసిపోతుంది మనకి మూడించులు వచ్చింది ఇంచులకి ఇక్కడ మార్జిన్ వేసేసుకోవాలి ఇక్కడ అంతే ఇలాగా క్రాస్గా మన షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి వీళ్ళకి షేప్ తక్కువ ఉంటుందండి పెద్దవాళ్ళు కదా షేప్ అనేది తక్కువ ఉంటుంది సో ఇలా కుట్టేసేయండి సారీ ఇలా కట్ చేసేసుకోండి సో మీ దగ్గర ఇంకా క్లాత్ ఉందంటే ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవచ్చు ఈ టూ టూ లేయర్స్ కాకుండా మధ్యలో ఇంకొక లేయర్ పెట్టుకోవాలి ఈ పెద్దవాళ్ళు ఏజ్ కదా దల్సరిగా ఉంటేనే షేప్ అనేది నిలబడుతుంది లేకపోతే మరీ కుట్ అనేది ముందుకు వచ్చేస్తుంది అన్నమాట మొత్తం అంతా కటింగ్ చేసేసుకోండి సో అయిపోయిందండి నెక్ కోసం క్రాస్గా పట్టింది తీసేసుకోవాలి ఎటైతే క్రాస్ వస్తుందో అటు ఇలాగా చూసారా ఇలా క్రాస్ ఒక రెండు పీసెస్ తీసుకుంటే మొత్తం ఫోర్ పీసెస్ వస్తాయి కాబట్టి మీకు సరిపోతుంది అంతేనండి మిగతా పీసులు మీరు ఉక్స్ పట్టి కాజా పట్టికి యూజ్ అవుతాయి చూసారా ఈ చిన్న టిప్ అయితే నేను ఎలాంటి బ్లౌజ్ అయినా సరే కుట్టగలన కాన్ఫిడెంట్ నాకు క్రియేట్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి